ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేన పార్టీకి సంబంధించి అలాగే టీడీపీ పార్టీ నుంచి కూడా కొంతమంది ముఖ్యంగా జనసేన గురించి మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ చాలా ఉధృతంగా ప్రచారం సాగుతుందో ఆ టైంలో కొంతమంది టికెట్లు ఇవ్వలేదనో లేదంటే ఇంకొకటి ఇవ్వలేదనో పక్క పార్టీల వైపు చూసుకున్నారు. వీళ్ళ పరిస్థితి నిజంగా ఇప్పుడు ఎలా అయిందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా తయారైపోయింది. నిజంగా అంటే మొన్నటి వరకు ఏదో ఒక పార్టీలో ఉంటే కనీసం వాళ్ళకు ఒక గౌరవంగా రేపొద్దున ఏ నామినేటెడ్ పదవో ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కనీసం కార్పొరేటర్గా పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ముఖ్యంగా ఆ పార్టీని నమ్ముకుని చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు జనసేన పార్టీకి సంబంధించి. నేను పేర్లు చెప్పను కానీ ఎందుకంటే గతంలో చాలా బలంగా జనసేన పార్టీకి కొంతవరకు పనిచేశారు. ఎప్పుడైతే టికెట్ ఆశించి ఆ టికెట్ ఇవ్వలేదో ఆ తర్వాత వెంటనే ఆ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయిపోయి వెళ్ళిపోవటం మనం అందరం చూసాం. వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్గా ఇష్యూస్ మీద అటు విజయవాడ పోతిన మహేష్ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎందుకంటే ఒక్క పేరు తీయటమని కాదు. నేను చెప్పేది ఏంటంటే చాలామంది కొద్దిగా ఓపిక పడితే, అంటే వైఎస్ఆర్సీపీ చేసుకున్నటువంటి హంగు హార్బటాన్ని చూసి ముఖ్యంగా వీళ్ళు కూడా సంకల్పం ఉద్దేశుకుని మరీ వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు. ఇప్పుడు నిజంగా వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అటు ఆ పార్టీలో ఉండలేరు, బయటకు వచ్చి ఈ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పలేరు. అందుకని చక్కగా ప్రెస్ మీట్లు పెట్టి, సార్ మీకు ధన్యవాదాలు సార్, మీరు గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పి కాకపట్టే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తున్నారు. కానీ దీన్ని ఎంతవరకు తీసుకుంటారు, ఎందుకంటే ఒక మంచి రిజల్ట్ వచ్చే టైంలో వీళ్ళ ఇంపాక్ట్ నిజంగా కనిపించే ఉంటుంది. ఎంతో ఒకటైనా సరే వాళ్ళ వల్ల ఓటు పడిన తగ్గినా సరే అది వాళ్ళు ఆ రోజు బయటికి వెళ్ళటం వల్లే అని చెప్పి అనుకోవచ్చు. అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారా అనేది అయితే ప్రశ్నార్థకం అయిపోతుంది. ముఖ్యంగా ఆ పార్టీలో అయితే ఆ పార్టీకే భవిష్యత్తు లేదు. చెప్పాలంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్రే కోల్పోయిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఇప్పుడు ఆయనను కానీ ఆయన పార్టీలోని కేడర్ను కానీ నిజంగా రేపొద్దున కార్పొరేటర్గా కూడా వాళ్ళు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయే పరిస్థితులు అయితే కనిపించినాయి. ఇంకా చాలామంది నాయకులు అలాగే లాస్ట్లో ఏదో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ డబ్బులు ఇచ్చారా ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు అనేది తెలియదు. కానీ కొద్దిగా ఓపిక పట్టి నిజంగా చాలామంది నాయకులు చాలా బలంగా నిలబడ్డారు టికెట్ల కోసం ఆశించకుండా. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలా కొంచెం ఓపిక పట్టి నిలబడి ఉంటే కనుక ఈరోజు మిమ్మల్ని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా నత్తిన పెట్టుకుని చూసుకుని మీకు ఒక మంచి నామినేటెడ్ పదవి, ముఖ్యంగా జనసేన పార్టీకి ఉన్నటువంటి స్ట్రాటజీ ఎక్కువ అంత సత్తా అంతా కూడా నిజాయితీగా పనిచేసే నాయకులే ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మీకు మంచి అవకాశాలు ఇచ్చేవాళ్ళు. సో ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను అయితే మీరు ఒక డబ్బు కోసమో లేదంటే ఒక టికెట్ కోసమో ఆశించి మొత్తానికి కోల్పోయారు. మొత్తానికి చెప్పాలంటే మీ రాజకీయ భవిష్యత్తుని మీకు మీరే మీ చేతులారా మీరే నాశనం చేసుకున్నట్టుగా అయిపోయింది. ఏదేమైనా సరే మీరు అది ముందే ఆలోచించుకోవాలి, కొద్దిగా ఓపిక పట్టి నిజంగా రాజకీయంగా ఎదగాలి అనుకునే వాడికి ఓపిక ఉండాలి అంటారు. ఆ ఓపిక కనుక చూపించుంటే మీ భవిష్యత్తు ఈరోజు మీ ఊహక అంతే ఆలోచించుకోండి ఎంత అద్భుతంగా ఉండేదో, అదంతా కూడా ఈసారి కోల్పోయిన పరిస్థితి అయితే మాత్రం జనసేన పార్టీ నుంచి అలాగే టీడీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులుగా మీరు ఈసారి చరిత్రలో కనుమరుగయ్యే పరిస్థితి అయితే ఉంటుంది.